నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో కరోనా మందు కోసం జనం ఎగబడుతున్నారు. మందు పంపిణీ విషయం తెలుసుకున్న కరోనా రోగులు నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రి ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఊపిరి అందడం లేదు, కొన ఊపిరితో ఉన్న నాకు ఇంకా 2 నిమిషాలు ఆగితే చనిపోయే పరిస్థితి. ఈ క్రమంలో మా వాళ్ళు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10-15 నిమిషాల్లోనే కోలుకున్నా. ఈ మందు చాలా అద్భుతం అని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టర్ చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇక ఇప్పటికే రాష్ట్ర ఆయుష్ శాఖ ఆనందయ్య మందును పరిశీలించింది. కృష్ణపట్నం వెళ్లి శాంపుల్స్ సేకరించింది. మందులను తయారు చేస్తున్న పదార్థాలు, తయారీ చేస్తున్న తీరు, రోగులకు పంపిణీ చేసే విధానం, కోలుకుంటున్న తీరు తదితర వివరాలను సేకరించారు. అయితే ఆయుర్వేద పరంగా దీనిని మరింత పరీక్షించాలని, అప్పటి వరకు పంపిణీ నిలిపివేయాలని ఆయుష్ విభాగం అధికారులు ఆనందయ్యను ఆదేశించారు. మరోవైపు ఆనందయ్య మందుపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆయనకు రక్షణ కల్పించాలని, కార్పొరేట్ ఆసుపత్రులు మందుల మాఫియా నుంచి ఆయన్ను రక్షించాలన్న డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాది తిన్నెలపూడి, నేను కోటమండలం తిన్నెలపూడి. ఏం చేస్తుంటావు? నేను రిటైర్డ్ హెడ్మాస్టర్ నాయన. ఎప్పుడు వచ్చింది కరోనా నీకు? నాకు వచ్చి వారం అయిపోయింది. ఈ లోపల అందరూ భోజనం చేసారు, చివరికి చంపేసేదానికి ట్రై చేశారు. నీకు ఇక నాది గ్యాస్ లేని, ఆక్సిజన్ లేని, వీలు కాదు. నువ్వు నెల్లూరు అన్నా కాళేశ్వరం అన్నా నీకు ఎక్కడైనా వీలంటే వెళ్ళిపోమన్నారు. ఆ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి, ఏడకి వచ్చేటప్పటికే హాస్పిటల్లో ఉన్నావా నువ్వు? హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో వారం అయిపోయింది నాయన. ఈ వారంలో మమ్మల్ని తినేసినారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్ట వచ్చావు? వచ్చేటప్పుడు నాకు ప్రాణం లేదు. మాస్క్ ఏది నాకు తీసుకొచ్చావు? ఆక్సిజన్ మాస్క్ కట్టుకొని వచ్చిన ఇప్పుడు లేదు. వచ్చేటప్పుడు అసలు పడుకొని వచ్చావు చూసా నేను. ప్రాణం లేదు నాకు. ఎంత ఇంకా 2 నిమిషాలు అయితే ఆక్సిజన్ లేకపోతే నేను చనిపోయాను. మన వాళ్ళు వచ్చినారు, వెంటనే కంట్లో మందు వేసారు. 2 మినిట్స్ లోపలే నేను రికవర్ అయ్యాను. మీరు టీచర్ అన్నారు కదా, రిటైర్డ్ హెడ్ మాస్టర్? ఏ స్కూల్లో పనిచేస్తున్నారు? కోట మండలం పట్టపాడు. పట్టపాడు. ఇప్పుడు మీరు టీచర్ అయ్యండి, ఇలా నాటు వైద్యం నమ్మొచ్చా? నాయన నాటు ముందు పట్టిందంటే ఇక తిరిగే లేదు. సూపర్.
మెడిసిన్ దేనికి ఉపయోగపడతది? ఇప్పుడు ఏమేమి మందు వేశారు నీకు? ఇప్పుడు నా కంట్లో మనోళ్ళు ఏదో ముందు వేశారు నాయన. ఎంత గంట కాల, రెండు గంటల కాల, మూడు గంటల కాల, కనీసం 10-15 నిమిషాల్లో రికవర్ అయితే అది ఎంత వండర్ అంటావు. న్యూస్ హల్చల్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, నేను, డిఎం అండ్ అశ్వ గారు, ఆర్డీఓ గారు, లోకల్ పోలీస్ పీపుల్ అండ్ పంచాయతీ పీపుల్ సహాయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చాలామంది పబ్లిక్ అందరూ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయుష్ డాక్టర్లు కూడా వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ డాక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా దాన్ని తయారు చేసే విధానము, వాడే విధానము, డైట్, ఇవంతా కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇంటర్న్ దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ను బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మాస్కులు ధరించి మిగిలిన అటువంటి పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసిపోవడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంది. ఒక్కటి ఫాలో అవ్వాలని గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.